ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैనటువంటి జ్యోతిషశాస్త్రమును నాకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణి జనః కన్యా ప్రవాహవత్। డివోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం। జూలై మాసములో మకర రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి మరియు ఏ విషయాలలో కించి జాగృత వహించాలి మరియు ఇబ్బందికరమైనటువంటి ఫలితములు తొలగిపోయి చక్కటి ఫలితాలు రావాలి అంటే జూలై మాసంలో ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం। ముఖ్యంగా మకర రాశ్యాది గ్రహస్థితి గనక మనం గమనించినట్లయితే రాశిలో శని, తృతీయంలో కుజుడు, పంచమంలో శుక్రుడు, ఆరో స్థానంలో రాహు బుధ రవి యొక్క సంచారం జరుగుతూ వ్యయభావంలో గురుకేతువు యొక్క సంచారం జరుగుతుంది। ఈ స్థితి ప్రత్యేకంగా వీరికి ఏంటంటే మంచి ఫలితాలు ఏమేమి జరుగుతాయి వీరికి అని చూసినట్లయితే ప్రత్యేకంగా వీరికి కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ, కొంత పరాక్రమం, కొంత పోరాటం ఉన్నప్పటికీ కూడా విదేశీ యోగములు, ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నానండి కుదరట్లేదు, ఖచ్చితంగా ఈ మాసంలో మీరు చేసేటువంటి ప్రయత్నంలో కొంత సఫలీకృతం అవుతుంది। అలాగే చేసేటువంటి వ్యాపారాలలో లాభాలు, మీకంటే పెద్దవారితో సహకారాలు, ఫ్రెండ్స్తో సహకారం లభించడం కావచ్చు, వ్యాపారాల్లో లాభాలు లభించడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, సందేహమే లేదు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు। మరియు విద్యా సంబంధించిన, ఆస్తి సంబంధించినటువంటి విషయంలో డెవలప్మెంట్ రావడం, అయితే ఈ డెవలప్మెంట్ అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా 14th తర్వాత వస్తుంది, జూలై 14th తర్వాత। రవి ఎప్పుడైతే మనకి మిథునం నుంచి కర్కాటకంలోకి మారుతాడో అక్కడి నుంచి డెవలప్మెంట్స్ అనేటువంటివి కనబడతాయి। ఇక మరొక విషయం ఏంటంటే ఈ రాశి వారికి వివాహ ప్రయత్నములు సఫలీకృతం అవడము, అదేవిధంగా యాన్సెస్టర్స్ ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లోని, లేనట్లయితే ఎప్పటి నుంచో దీర్ఘ రోగాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఆ దీర్ఘ రోగాలకు సంబంధించిన విషయంలో కొంతవరకు తగ్గుముఖం పట్టడం కావచ్చు। మరియు ఈ మకర రాశి వారికి ప్రత్యేకంగా రీసెర్చ్ రిలేటెడ్, అంటే కొంతమంది పిహెచ్డీస్ అవి చేస్తూ ఉంటారు, ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్గా చేయడము, ఇటువంటివన్నీ కూడా యోగదాయకంగా ఉంటాయి, సందేహం లేదు। అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి చేసేటువంటి కొన్ని పనులు కావచ్చు, లాంగ్ జర్నీస్ కావచ్చు, అదేవిధంగా కొంతమంది సాధనలు చేస్తూ ఉంటారు, దైవ సంబంధించిన కొన్ని కఠోరమైనటువంటి సాధనలు, ఆ సాధనలకు సంబంధించిన విషయాల్లో కూడా వీరికి చాలా పురోగతి అనేటువంటిది కనబడుతుంది। కొన్ని దైవ సంబంధించిన కార్యక్రమాలకు వెళ్ళి కొన్ని, అంటే కొంత దైవ కార్యాలకు కొంత సర్వీసెస్ చేయడం కావచ్చు, ఇటువంటివన్నీ కనబడుతున్నాయి। మరియు స్కూల్స్, కాలేజెస్ పెట్టుకునేటువంటి వారికి ఎందుకంటే చతుర్థ భావం పాజిటివ్గా రిజల్ట్స్ వస్తుంది 14వ తేదీ తర్వాత, మరియు వ్యయభావం కొంతవరకు పాజిటివ్గా వస్తుంది, భాగ్య అష్టమ భావాలు కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ఏంటంటే ఈ స్కూల్స్, ట్యూషన్స్ ఇటువంటివి పెట్టుకునేటువంటి వారికి ఈ మాసంలో, జూలై మాసంలో 14వ తేదీ తర్వాత నుంచి బాగుంది। మరియు విద్యార్థులు కూడా 14th తర్వాత అనూహ్యమైనటువంటి, అంటే చాలా చక్కటి పురోగతి వల్ల కనబడుతూ ఉంటుంది మకర రాశి వారికి। మరి ఈ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చూసినట్లయితే శని భగవానుడు రాశిలో వక్రించి ఉండి కుజుడిని చూస్తున్నాడు, కాబట్టి ఏంటంటే కాస్త మనం ఏదైనా ఒక గొడవ కావచ్చు, కొంత మొండి వైఖరిని మనం ప్రదర్శిస్తూ ఉంటాము, కాబట్టి కొంత ఎక్కడ మొండి వైఖరి ప్రదర్శించాలి, ఎక్కడ మొండి వైఖరి ప్రదర్శించకూడదు అనేటువంటిది కాస్త జాగ్రత్తగా ఉండండి। అలాగే మీ తమ్ముళ్ళు, సహాయకులు, అలాగే మీరు ఏదైనా షార్ట్ జర్నీ చేసేటువంటి విషయాల్లోని, ముఖ్యంగా మీనరాశిలో కుజుడు కాబట్టి కాస్త వాటర్ రిలేటెడ్ సంబంధించిన షార్ట్ జర్నీ చేసేటప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోండి। ఇక మరొక విషయం ఏంటంటే పోటీ సంబంధించినటువంటి విషయంలో, కాంపిటీషన్ సంబంధించినటువంటి విషయాల్లోని, మరి ఎవరితోనైనా గొడవ పెట్టుకునేటువంటి విషయంలో జోలికి మాత్రం వెళ్ళకండి ఈ మాసంలో। అంటే ప్రతిసారి వెళ్ళాలంటే అలానే ధర్మ సంబంధంగా మనకి ఇబ్బందులు వస్తున్నప్పుడు ఎదుర్కోవడం వేరు, చిన్న చిన్న విషయాలు కూడా మనం తొందరపడి వెళ్ళిపోతున్నాం, అటువంటి విషయాల్లో మాత్రం వెళ్ళకండి। ఇక మరొక విషయం ఏంటంటే ఈ మాసంలో ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు, ఒక జాబ్ చేస్తున్నాము తొందరపడిపోయి దీనికంటే అది బాగుంది కదా, వాళ్ళు ఏదో ఇస్తా అంటున్నారు, ఇది వదిలేసి తీరా అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ ఇంకా టైం పడుతుంది, ఇట్లాంటి వార్తలు వినేటువంటి ఆస్కారం ఉంటుంది, కాబట్టి ఉన్న జాబును వదిలేసి మాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకొని మానేయడం అలాంటివి చేయకండి। అలాగే మీ అత్తగారి సంబంధించినటువంటిది, అంటే మీ భార్య యొక్క లేదా భర్త యొక్క, తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి। దశమభావంపై రెండు గ్రహాల యొక్క దృష్టి ఉంటుంది ప్రత్యేకంగా ఈ మాసంలో, కాబట్టి లోన్స్ తీసుకునేటువంటి విషయంలోని, లోన్స్ ఎవరికైనా మనం ఇచ్చేటువంటి విషయంలోని,
ఆరోగ్య విషయంలో అత్తగారి విషయంలో షార్ట్ జర్నీస్ విషయంలో జాగ్రత్తలు వహిస్తూ ఇందాక చెప్పినటువంటి ఆ యొక్క విషయాలు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అయితే ఈ యొక్క విషయాల్లో మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితములు జరగకుండా ఉండాలి అంటే ఏ దేవతార్చన చేసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే అమ్మవారి యొక్క నామము అందులో ముఖ్యంగా ఓం అపర్ణాయై నమః అనేటువంటి నామం గనక జపించినట్లయితే రుణ రోగ శత్రు బాధల నుంచి అమ్మవారు మనల్ని బయటపడేస్తుంది. అదేవిధంగా రావి చెట్టుకి ప్రార్థించడము మరియు మనకి సర్పములు ప్రతిష్ట చేసినటువంటి సర్పాలు ఉంటాయి ఆ సర్పముల పైన మీకు తోచినటువంటిది అంటే వాటర్తో అయినా అభిషేకంలా చేయొచ్చు లేనట్లయితే పాలతో అయినా సరే అభిషేకం కనుక చేసినట్లయితే ఆరవ భావంలో రాహువుతో కలిసినటువంటి రవి అక్కడ గ్రహణం కూడా పట్టింది కాబట్టి సర్ప సంబంధించినటువంటి దోషములు ఏవైనా మీ జన్మజాతకంలో ఉండి ఇప్పుడున్నటువంటి గ్రహచార రీత్యా కలిసినప్పుడు అటువంటివి ఏమైనా రావాల్సి వస్తే కూడా పోవడం అనేటువంటిది కనబడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.